హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ గ్రామ సచివాలయం ఫలితాల కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఇంతవరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా డిస్క్రిప్షన్లో అయితే టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అయితే ఇవ్వడం జరిగింది దాని మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి అది ఓపెన్ అవునట్లయితే టెలిగ్రామ్ యాప్కి వెళ్ళి త్రిప్లికేట్ ట్రెండింగ్ అని చెప్పేసి స్పేస్ ఇవ్వకుండా టైప్ చేయండి మన ఛానల్ యొక్క లోగోతో ఒక గ్రూప్ అయితే కనిపిస్తుంది దాని అయితే మీరు క్లిక్ చేయండి త్రిప్లికేట్ ట్రెండింగ్ అని ఉంటుంది అక్కడ నుంచి అయితే మీరు అయితే జాయిన్ అవ్వచ్చు అక్కడ కూడా ప్రతిరోజు నేను పోస్ట్ అయితే చే అంటే పోస్ట్ చేస్తూ ఉంటాను ఎటువంటి అప్డేట్ అందిన గ్రామ సచివాలయం సంబంధించి అదేవిధంగా ప్రజెంట్ వదులుతున్నటువంటి లేటెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్స్ కానీ ప్రతిదీ అక్కడ కూడా చేస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ అక్కడి నుంచి కూడా మీరు నన్ను అయితే ఫాలో అవ్వచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామ సత్యాల ఫలితాలన్నీ ఎందుకు ఆలస్యం అవుతున్నాయని పూర్తిగా అయితే చెప్తాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పూర్తిగా వరకు అయితే క్లారిటీగా చూడండి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా మీ యొక్క ఓటీపీఆర్ మర్చిపోయారా సో వాటికి సంబంధించి కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్గా మనం ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఎవరైతే గ్రామ సచివాలయం ఆ ఎగ్జామ్స్ రాశారో ఆ ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఫైనల్ కేసు రిలీజ్ చేసిన తర్వాత త్రీ డేస్ బ్యాక్ ఏంటంటే అందరం రిజల్ట్స్ కోసం అంటే మార్క్స్ కోసం ఎదురు చూస్తున్నా మనకి ఇన్ని మార్క్స్ వస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరైతే ఎదురు చూస్తూ ఉన్నారు అది అందరికీ అంటే వాస్తవంగా కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మార్క్స్ కాదు ఇకపై అంటే ఈ ఈ ఎగ్జామ్స్ సంబంధించి ర్యాంక్స్ అనేది రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది సో ఆ ర్యాంక్స్ అనే రిలీజ్ చేస్తారు సో ప్రజెంట్ మనం మార్క్స్ అనుకున్నాం కాకపోతే ఇక్కడ ఏంటంటే మార్చి వాళ్ళ ర్యాంక్స్గా ఇస్తున్నారు ఫస్ట్ నుంచి చివరి వరకు ఎవరెవరికి ఎంత ర్యాంక్ అనేది వాళ్ళు ఇస్తూ ఉన్నారు సో ర్యాంక్స్ ఇవ్వడానికి కొంత ప్రాసెస్ అనేది ఉంటుంది అదేవిధంగా అప్లోడ్ ఇన్ సర్వీస్ డీటెయిల్స్ అనే ఇచ్చారు సో ఎవరైతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ఏపీ సో ఏపీలో వర్క్ చేసి అవుట్ సోర్సింగ్ గారి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఈ ఎగ్జామ్స్ రాసినట్లయితే గ్రామ సచివాలయం వాళ్ళు సర్వీస్ డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేస్తే వాళ్ళకి ఫిఫ్టీన్ మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు సో అది అందరికీ తెలిసిన విషయం సో ఈ ఫిఫ్టీన్ మార్క్స్ ఎంత ఎంతమంది సర్వీస్ డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేశారు సో వాళ్ళకి ఎంతమందికి ఈ మార్క్స్ అనేవి యాడ్ చేయాలనేది సో ఇక్కడ వాళ్ళు చూసుకోవాలి సో దానికి సంబంధించి కొంత వర్క్ అనేది ఉంటుంది ఫస్ట్ చెప్పిన ఫైనల్ ర్యాంక్స్కి సంబంధించి ఈ సర్వీస్ డీటెయిల్స్కి సంబంధించి అదేవిధంగా మూడో చూసుకున్నట్లయితే వార్డు సెక్రటరీకి రివైజ్డ్ టెంటేటివ్ వేకెన్సీ అనేవి గత మూడు రోజుల క్రితం అయితే రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా విఆర్ఓ ఏఎన్ఎమ్ము సో వీటికి సంబంధించి కూడా కొన్ని పోస్టులు అయితే అంటే పోస్టులకు సంబంధించి కొన్ని ఖాళీలు అయితే యాడ్ చేయడం జరిగింది సో వీటిని అంటే ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో లోకల్కి సంబంధించి జీరో పోస్టులు అయితే ఉన్నాయి తర్వాత ఏంటంటే రీసెంట్గా రివైజ్ చేసిన టెంటేటివ్ వేకెన్సీస్లో కొన్ని పోస్టులు అయితే అక్కడ యాడ్ చేయడం జరిగింది జనరల్గా అక్కడ ఉన్న అంటే విశాఖపట్నం పరిధిలో ఎవరైతే గ్రామ సచివాలయం పరీక్షలు రాశారో వాళ్ళు అక్కడ జీరో చూపించడం వల్ల వాళ్ళు నాన్ లోకల్ కింద ఎగ్జామ్ అయితే రాశారు ప్రజెంట్ అయితే ఇప్పుడు లోకల్ కింద కొన్ని పోస్టులు అయితే యాడ్ చేయడం జరిగింది మాకు జాబ్స్ వస్తాయి సో లోకల్ కింద మాకు ఇస్తారా జాబ్స్ అని చెప్పి చాలా మందికి అయితే డౌట్లు ఉన్నాయి సో వీటి సంబంధించి అన్నిటి గురించి ఆలోచించాలి సో జనరల్గా ఏంటంటే ఈ మంత్ ఫిఫ్టీన్త్ రిజల్ట్స్ అయితే రావాలి కాబట్టి ఇన్ని కారణాల వల్ల ఒక నా ఫ్రెండ్స్ ఒక పక్క చూసుకుంటే కోవిడ్ సంబంధించి సో ఇలా కొన్ని కారణాల వల్ల అయితే రిజల్ట్స్ అనేవి లేట్ అవుతూ ఉన్నాయి సో దీనివల్ల అనేది రిజల్ట్స్ అయితే ఆలస్యం అవుతూ ఉన్నాయి సో జనరల్గా చెప్పాను కదా ఫిఫ్టీన్త్ లోపు రిజల్ట్స్ రావాలి కానీ ఏంటంటే ఫైనల్గా ఏంటంటే ట్వంటీ సిక్స్త్ ఆరు ట్వంటీ అంటే ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ లోపు రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది సో అప్పట్లోపు రిజల్ట్స్ రాలేదంటే కంపల్సరీగా ఈ మంత్ ఎండింగ్ లోపు కంపల్సరీగా అయితే వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క రిజల్ట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది మీకు నా క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను సో ఇన్ని అయితే వదులుతూ ఉన్నారు సో ప్రతిదీ వాళ్ళైతే అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు కాబట్టి సో ప్రాసెస్ అని పడుతూ ఉంటుంది తర్వాత చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఓటీపీఆర్ గురించి కూడా చెప్తాను చెప్పాను కదా సో ఈ వీడియోలో ఓటీపీఆర్ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనమాట సో దాన్ని ఇక్కడ కిందకి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఈ ఓటీపీఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి సో చాలామంది కొంతమంది ఏంటంటే ఎగ్జామ్ రాసిన తర్వాత మేబీ ఒకవేళ మీ యొక్క ఓటీపీఆర్ మీరు మర్చిపోయినా సో ఆల్ టికెట్ నెంబర్ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కాబట్టి సో తర్వాత మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు జాబ్ వచ్చిందని తెలిసిందనుకోండి మీ వెరిఫికేషన్కి సంబంధించి కానీ సో ప్రతి దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని వదిలారనుకోండి సో సెలెక్టెడ్ మీరు సెలెక్ట్ అయ్యారా లేదో చూసుకోవాలంటే మీ యొక్క ఓటీపీఆర్ కొట్టాలి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది కొట్టాలి అదేవిధంగా మీరు రిజల్ట్స్ చూసుకోవాలన్నా మీ యొక్క ఓటీపీఆర్ మీ యొక్క రిజల్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రతి దానికి మీ యొక్క ఓటీపీఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా ఒకవేళ తెలియకుండా ఉంటే సో మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది తెలియనట్లయితే సో ఇక్కడ చూసారు కదా నవ్ యువర్ ఓటీపీఆర్ ఫర్గెట్ యువర్ ఓటీపీఆర్ అని బ్రాకెట్లో ఉంది సో దీన్ని అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఓకే నా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు కదా నో యువర్ ఓటీపీఆర్ డీటెయిల్స్ మీకు మొబైల్ నెంబర్ మీద ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో సో మీరు అప్లై చేసినప్పుడు ఈ జాబ్స్కి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి వెరిఫికేషన్ కోడ్ అంటే ఇక్కడ చూస్తారు కదా ఎక్స్ఎంకే ఎక్స్ ఈ నాలుగు లెటర్స్ని వెరిఫికేషన్ కోడ్ కింద ఇక్కడ క్లిక్ చేసి గెట్ ఓటీపీ అని క్లిక్ చేయగానే మీరు ఇక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ మొబైల్ నెంబర్ యొక్క ఓటీపీని అక్కడ ఎంటర్ చేయగానే మీ యొక్క ఓటీపీఆర్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీ యొక్క మొబైల్ నెంబర్ లేకుంటే ఆధార్ నెంబరు సో మొబైల్ నెంబర్ లేనట్లయితే సో ఆధార్ నెంబరు ఆధార్ నెంబర్ ద్వారా కూడా మీ యొక్క ఓటీపీఆర్ని అయితే తెచ్చుకోవచ్చు ఈ యొక్క ప్రాసెస్ అనేది ఇది ఓటీపీఆర్కి సంబంధించి సో ఇది ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్